తెలంగాణలో ఏ ఇద్దరు చేరినా మాట్లాడుకునే టాపిక్ హుజూరాబాద్ ఉపఎన్నిక ఏ పార్టీ గెజ్జుంది ఏ పార్టీ గెలవచ్చు అనేదే చర్చ మాజీ మంత్రి ఈటెల రాజేందర్ రాజీనామాతో అనివార్యమైన హుజూరాబాద్ ఉపఎన్నిక చుట్టూ తెలంగాణ రాజకీయాలు తిరుగుతున్నాయి అన్ని పార్టీల నేతలు ఓటర్లను ఆకట్టుకునే పనిలో బిజీ బిజీగా ఉన్నారు స్వయంగా సీఎం కేసీఆర్ ఈ బైపోల్ను పర్యవేక్షిస్తూ ఉండడంతో ఈ ప్రాంతంలో పొలిటికల్ హీట్ పెరిగింది ఓవైపు అధికార పార్టీ మరోవైపు విపక్ష పార్టీలు పావులు కదుపుతూ ఉండడంతో హుజూరాబాద్ లో రాజకీయం ఆసక్తికరంగా మారింది హుజూరాబాద్ లో ఉప ఎన్నిక షెడ్యూల్ రాలేదు కానీ రాజకీయ వేడి 104 డిగ్రీలకు చేరుకుంది ఓట్లను ఆకర్షించే పనిలో నేతలు తలమునకలయ్యారు హుజూరాబాద్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అన్ని రాజకీయ పార్టీలు ఇప్పటికే వ్యూహ ప్రతివ్యూహాల్లో నిమగ్నమయ్యాయి ఈ ఉప ఎన్నికల్లో విజయాన్ని సీఎం కేసీఆర్ తన ప్రతిష్టకు సవాలుగా తీసుకున్నారు అభ్యర్థి ఎంపిక మొదలు అక్కడి ప్రతి రాజకీయ వ్యూహాన్ని తన కనుసన్నలలో రచిస్తూ అమలు చేయిస్తున్నారు మరోవైపు విపక్ష పార్టీలు సైతం ఎలాగైనా కేసీఆర్ కి షాక్ ఇవ్వాలని గట్టి పట్టుదలతో ముందుకు కదులుతున్నాయి ఇప్పటికే బీజేపీ అభ్యర్థి ఎవరో తేలిపోయింది ఇక అధికార టిఆర్ఎస్ పార్టీ కూడా తన అభ్యర్థిని ప్రకటించేసింది దీంతో రెండు పార్టీలు ప్రచారంలో దూసుకెళ్తున్నాయి కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఇప్పటివరకు తన అభ్యర్థి ఎవరో ప్రకటించలేదు హుజూరాబాద్ లో ఈటలను ఓడించాలి ఎందుకంటే హుజూరాబాద్ ఎన్నికల ఫలితం రాబోయే ఎన్నికలపై ప్రభావం చూపే ఛాన్స్ ఉంది అందుకే ఎలాగైనా గెలవాలని పావులు కదుపుతున్నారు సీఎం కేసీఆర్ నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్న దళిత ఓట్లను ఆకర్షించేందుకు దళిత బంధు పథకాన్ని తెచ్చారు అయినా ఆయన తన ఇజ్జత్ కా సవాల్గా తీసుకుని ఏ మాత్రం ఛాన్స్ తీసుకోరాదని డిసైడ్ అయ్యారు సీఎం కేసీఆర్ హుజూరాబాద్ ఉప ఎన్నికల ఇన్ఛార్జీలతో స్వయంగా సమావేశమయ్యారు సెగ్మెంట్ స్థితిగతులను వారిని అడిగి తెలుసుకున్నారు గెలిపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయాలని గట్టిగా చెప్పారు స్వయంగా కేసీఆర్ పరిశీలిస్తుండడంతో టిఆర్ఎస్ పార్టీ కూడా విజయం సాధించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తోంది చేయకుండా హుజూరాబాద్ లో అభివృద్ధి పనులను పరుగులు పెట్టించడానికి ప్లాన్ చేసింది టిఆర్ఎస్ నాయకత్వం గ్రామాల్లో కొత్త సీసీ రోడ్లు వేయడం కొత్త పెన్షన్లు కొత్త రేషన్ కార్డులు గొర్రెల పంపిణీ దళిత బంధు ఇలా అన్ని సామాజిక వర్గాలకు ఏదో ఒక రూపంలో దగ్గరయ్యేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తోంది మరోవైపు దళిత బంధుని హుజూరాబాద్ లో లాంఛనంగా ప్రారంభించిన సీఎం కేసీఆర్ మరో 20 రోజులలో మళ్లీ వస్తానని చెప్పారు ఈ మధ్యలోనే పార్టీకి ఇంకా ఏవైనా ప్రతికూల పరిస్థితులు ఉంటే వాటిని సరిదిద్ది అంతా సెట్రేట్ చేసేందుకు సిద్ధమవుతున్నారట గులాబీ బాస్ ఇక ఇక్కడ గెలవడం బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఈటెల రాజేందర్కు జీవన్ మరణ సమస్యగా మారింది రాజీనామా చేసి చూసుకుందాంరా అని సవాల్ విసిరిన ఈటెల ఎలాగైనా తన సత్తా చాటుకోవాలని పట్టుదలగా సాగుతున్నారు ఇప్పటికే నియోజకవర్గంలో పాదయాత్రతో ప్రచారం సాగిస్తున్నారు ఇక పార్టీ పరంగా బీజేపీ కూడా ఇన్ఛార్జీలను నియమించింది కమల దళ నేతలు ఈటల గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి కూడా ఈటల తరపున ప్రచారం చేశారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా హుజూరాబాద్ లో పాదయాత్ర ప్లాన్ చేస్తున్నారు దీంతో ఇప్పటికే ఉత్సాహం ఉరకలేస్తున్న కమల దళం ఊపు వేరే లెవెల్ కి చేరనుంది బీజేపీ టిఆర్ఎస్ మధ్య పోటీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాంగ్రెస్ అభ్యర్థిని నిలిపినా ఏ మేరకు ప్రభావం చూపిస్తారోనని అనుకున్నారు కానీ అధికార టిఆర్ఎస్ కి గట్టి జలక్కివ్వాలని చూస్తున్న కాంగ్రెస్ సరైన అభ్యర్థి కోసం కొంతకాలంగా జల్లెడ పడుతోంది మాజీ మంత్రి కొండా సురేఖను నిలబడితే బాగుంటుందని చాలా మంది నేతలు అభిప్రాయపడుతున్నారు పార్టీ అధిష్టానం కూడా ఆమె వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది నేడో రేపో అధికారిక ప్రకటన వస్తుందని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు కొండా సురేఖను నిలబడితే తన ఓటు బ్యాంకుతో పాటు మాజీల మద్దతు కూడా లభిస్తుందని కాంగ్రెస్ ధీమాగా ఉన్నట్లు సమాచారం పైగా
పద్మశాలి 300 కాపు ఓట్లు కూడా కలిసొస్తాయని నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. టిఆర్ఎస్ వర్సెస్ ఈటెలగా మారిన హుజూరాబాద్ రాజకీయం కొండ సురేఖ ఎంట్రీతో మరింత రసకందాయంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది. ఈటెల రాజీనామా చేసింది మొదలు హుజూరాబాద్ నియోజకవర్గంలో పాదయాత్రలు, ప్రచారాలు, సభలు, సమావేశాలు, పార్టీలో చేరికలు అన్ని జోరుగా జరుగుతున్నాయి. అయితే కొద్ది రోజులుగా అక్కడ లోకల్ పొలిటికల్ అట్మాస్ఫియర్ కాస్త సైలెంట్ అయిపోవడం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది. ఉప ఎన్నికకు నోటిఫికేషన్ ఇప్పట్లో వచ్చేది లేదని పార్టీలకు ఖచ్చితమైన సమాచారం వచ్చినట్లయింది. ఈ నేపథ్యంలో పార్టీలన్నీ ఒక్కసారిగా సైలెంట్ మోడ్ లోకి స్విచ్ అయ్యాయి.